హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్లాక్స్ విత్ తను ఈరోజు మన ఛానల్లో పూస పూస లాంటి కమ్మనైన మంచి రంగుతో అలాగే రవ్వరవ్వగా ఉండే నెయ్యిని ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను నేను ఎప్పుడు కూడా ఇవే టిప్స్ వాడుతూ నెయ్యినైతే అయితే కాస్తానన్నమాట ఎప్పుడు కూడా ఇలాంటి మంచి కలర్ అలాగే ఇలా రవ్వరవ్వలాగా ఇంకా చాలా మంచి సువాసనతో అయితే వస్తుందన్నమాట సో నేను ఎలా చేస్తాను అనేది ఇప్పుడైతే అయితే మీకు షేర్ చేస్తాను ఫస్ట్ అయితే మనం ఇంట్లో పాలు కాగపెట్టుకుంటాం కదా మనము ప్యాకెట్ పాలను వాడి నెయ్యి చేసినట్టయితే అది కెమికల్గా వచ్చే నెయ్యి అన్నమాట దాన్ని వాడడం అంత మంచిది కాదు స్వచ్ఛమైన పాలతో లేదంటే ఆవు పాలతో మాత్రమే నెయ్యి చేయండి అదే మంచిది ఆరోగ్యానికి మనం ఇలా కాగపెట్టుకున్న పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనకు మంచిగా దళసరిగా ఉండే మీగడైతే వస్తుంది అనమాట అంటే లావుగా ఉండే వస్తుంది దాన్ని ఇలా ఒక డబ్బాలోకి తీసి పెట్టుకోవాలన్నమాట ఇది నేనైతే మొత్తం ఇరవై రోజుల నుంచి కలెక్ట్ చేసిన మీగడ అన్నమాట నేను నెయ్యి చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ మీగడ డబ్బని తీసి పక్కన పెట్టుకున్నాను అంటే ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసి పెట్టుకున్నాను ఎందుకంటే సాఫ్ట్గా అవుతుంది మనకు మిక్సీ పట్టడం వీలవుతుందనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నేను ఈ మీగడని సగం వరకు అయితే వేసుకుంటున్నాను రెండు బ్యాచెస్ లాగా పట్టుకున్నాను ఎందుకంటే నాది ఎక్కువ క్వాంటిటీలో ఉన్న మీగడ కాబట్టి ఇప్పుడు ఇలా సగం వరకు మీగడను తీసుకొని మూత పెట్టేసుకొని హై స్పీడ్లో ఒక రెండు నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలన్నమాట రెండు నిమిషాలు అలా మిక్సీ పట్టుకున్న తర్వాత మూత తీసి చల్లగా ఉండే వాటర్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఈ ఈ మీగడలో పోసుకు మరొక ఐదు నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలన్నమాట హై స్పీడ్లో మాత్రమే పట్టండి హై స్పీడ్లో పట్టినట్టయితే మనకి ఇలా వెన్న అనేది ఆ వాటర్లో నుంచి సపరేట్ అవుతుందన్నమాట ఇప్పుడు ఇందులో ఉన్న వెన్నని చేతితో మనం ముద్ద ముద్దలాగా చేసుకుంటూ తీసుకోవాలన్నమాట మనం ఏ గిన్నెలోకి అయితే కాచాలి అని అనుకుంటున్నామో అదే గిన్నెలో ఈ మిగడను మొత్తం కూడా తీసుకోవాలి నేను ఇలానే మిగతా మీగడను కూడా సేమ్ వాటర్ చల్ల వాటర్ పోసుకుంటూ పట్టుకుంటూ ఇలా మీగడనైతే సారీ వెన్నెనైతే తీసాను అన్నమాట ఇలా తీసిన వెన్నని మంచిగా ఒక మూడు నాలుగు సార్లు చల్లటి వాటర్ పోసుకుంటూ బాగా అయితే కడగాలన్నమాట లేదంటే మనకు మీ నెయ్యి అనేది కాచిన తర్వాత స్మెల్ అనేది అంత బాగుండదన్నమాట సో ఒక ఐదు నుంచి సారీ మూ రెండు నుంచి మూడు సార్లు అయితే బాగా కడుక్కోండి వాటర్ అనేవి తెల్లగా వచ్చేవారికి ఇలా నేను ఎందుకు ఒకటే అంటే కాచాలి అనుకున్న గిన్నెలోకి ఎందుకు తీసుకోమన్నానంటే మనం కడిగేటప్పుడు ఈ వెన్న అనేది పక్కన గిన్నెలకి అంటుకుంటుందన్నమాట మనం కాచేటప్పుడు ఏమవుతుందంటే అది కరిగి సేమ్ మనకు అదే గిన్నెలోకి వస్తుంది కాబట్టి నేను అంత పెద్ద గిన్నె తీసుకోమని చెప్పాను అంటే ఏ గిన్నెలోకి కాచుకోవాలి అనుకుంటున్నామో అదే గిన్నెలోకి అయితే తీసుకోమని చెప్పాను ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టుకున్నట్టయితే సైడ్లకి అంటుకున్న ఆ వెన్న కూడా మనకు కరిగి అదే గిన్నెలోకి వస్తుంది ఇప్పుడు ఇందులోకి మంచి వాసన కోసం నేను మెయిన్గా యూస్ చేసే టిప్పు ఇలా అన్నమాట ఇప్పుడు ఇలా కరిగి ఇలా మంచిగా మనకు మరగడం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట హై ఫ్లేమ్ పెట్టుకోవాలి మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ అక్కడనే ఉంటూ కలుపుకోవాలి ఫైనల్గా మనకు నెయ్యి ఏ స్టేజ్లో దింపాలి అని అంటే మనకు ఇలా మీద నుంచి నురగలాగా వస్తుందన్నమాట మనకి సర్ఫ్ బురుగు ఎలా ఉంటుందో అలా బురుగులాగా మీదికి వస్తుందన్నమాట అలాగే లోపల మనకు రవ్వరవ్వలాగా ఉంటుంది కదా అది మొత్తం కూడా మంచి డార్క్ కలర్ వచ్చేవారికి కూడా మనం ఈ నెయ్యిని బాగా కాచుకున్నట్టయితే మనకు నెయ్యి చల్లారిన తర్వాత మంచిగా రవ్వరవ్వలాగా అలాగే కలర్ కూడా మంచి బంగారు కలర్ లాగా వస్తుందన్నమాట అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుందన్నమాట ఇప్పుడు ఇలా కాచుకున్న నెయ్యిని ఒక స్టీల్ గ్లాస్లోకి కానీ ఏదైనా స్టీల్ బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మనం ఎందులో స్టోర్ చేసుకోవాలనుకుంటే అందులోకి అయితే పోసుకోవాలి నేనైతే ఇక్కడ చిన్నగా పావు లీటర్ నూనె పట్టే మినీ చిన్న ఆయిల్ క్యాన్ అయితే తీసుకున్నాను నాకైతే కరెక్ట్గా పావు లీటర్ నెయ్యి అయితే వచ్చింది నేనైతే ఇలా చేస్తాను అన్నమాట చిన్న చిన్న టిప్స్ వాడుతూ నాకు ఎప్పుడూ అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది నెయ్యి నాకు ఈ నెయ్యి వాసన చూస్తుంటే సేమ్ మనం మైసూర్ పాక్ ఎలా అయితే వస్తుందో వాసన సేమ్ అలాంటి వాసన వస్తుంది అలాగే నెయ్యి కూడా మంచిగా రవ్వ రవ్వలాగా ఉంటుంది కలర్ కూడా మంచి కలర్ వస్తుంది చూస్తేనే తినేయాలి అన్నంత మంచి కలర్లోకి అలాగే మంచి వాసనతో ఉంటుంది అన్నమాట సో నేనైతే నెయ్యి ఇలా చేస్తాను మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి పూస పూస లాంటి నెయ్యి అయితే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు నే ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచ్